భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు అశ్వారావుపేట మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో ఉన్న 50 చెరువులకు 790,800 చేప పిల్లలను ప్రభుత్వం చేయవచ్చిన ఉచిత చేప పిల్లలను అశ్వారావుపేట మండలం ప్రజాపరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జిల్లిపల్లె శ్రీరామ్మూర్తి గారు అర్హులుగా గల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మత్స్యకార సొసైటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున 790,600 చేపలు 50 చెరువులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో బంగారుతీగ, బొచ్చు, రవ్వ ఈ మూడు రకాలు కలిపి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మిగిలిన సొసైటీలకు కూడా అంటే యాంకమ్మ చెరువు, అలాగే నారాయణపురం, నర్వారుగూడెం, అలాగే బొచ్చువారిగూడెం ప్రాజెక్టులకు కూడా అక్కడికే తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చేపల్ని దీన్ని తీసుకుని లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పడ లేకుండా అందరూ కూడా సమానంగా చూసుకుంటూ వాటిని అభివృద్ధి చేసుకుంటూ వాటి సరైన ఆహారం వేసుకుంటూ ఈ పెద్ద సైజు తీసుకొచ్చి ఇక్కడ మండలానికి అమ్ముకుంటూ వాళ్ళు జీవనాధారం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే రాబోయే వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా 100% ఉచితంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా 3 అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారు ప్రవేశపెడతారు. దాన్ని కూడా మండల ప్రజలందరూ తీసుకుని ఇంకా డెవలప్ అవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను.